వ్యవసాయ సాగునీటి సలహా మండలి సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వ్యవసాయ కమిటీ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ రబీ సీజన్లో సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో దాదాపు 8,10,000 ఎకరాలకు సాగునీరు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రాజ్యమేలుతున్న వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వ్యవసాయ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుమందుల ధరల్లో నియంత్రణ లేదని ఇష్టారీతిన విక్రయిస్తున్నారని వాపోయారు. గడిచిన ఖరీఫ్ సీజన్ మాదిరి కాకుండా ఈ రబీ సీజన్ కు గాను ముందుగానే రైతుల పేర్లు, పంట వివరాలు ఈ క్రాప్ లో నమోదు చేయాలని వారు తెలిపారు. పురుగు మందులు రేట్లు నియంత్రణ లేదు సార్. ఎంఆర్పీ రేటు కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాము. మార్కెట్ వాళ్ళకి డీలర్స్ కి ఎంత వస్తుందని తెలవడం లేదు సార్. ఎందుకని ఎంఆర్పీ రేట్ అవుతుంది? మామూలు ఫర్టిలైజర్స్ లో కరెక్ట్ గా ఉంటుంది సార్. ఫర్టిలైజర్స్ మాత్రం కరెక్ట్ గా పెస్టిసైడ్స్ మాత్రం చాలా పేడలు. నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ ఫర్టిలైజర్లు తెలంగాణ చేస్తుంది. ఈ రబీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక నెల ముందే ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతుల పేర్లు నమోదు చేసి ఆన్లైన్ లో పెట్టి ఏ రైతులు దాని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేస్తారో ఆ రైతుల పేర్లకి పర్మిట్లు కూడా ముందుగా ఇవ్వాలని, అలాగే రైస్ మిల్లులను కూడా అప్పటికప్పటికి ఏదో రైస్ మిల్లు అలాట్ చేసి వాళ్ళ బీజీలు కట్టలేదు, వాళ్ళ కొనుగోలు చేయటం లేదు అనేది చెప్పకుండా రైతులకి ఏ మండలానికి ఎన్ని రైస్ మిల్లు అలాట్ చేస్తున్నారనే విషయం కూడా రైతులకి ఒక నెల ముందే తెలియాలా. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి గ్రామాల్లో కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితేనేమి ఏవో ఏడీ గారు ఉంటారు కాబట్టి మండలానికి ఇంకో కమిటీని ఏర్పాటు చేసి ప్రతి రైతు భరోసా కేంద్రం ద్వారా రైతు పేర్లు నమోదు చేసి ఈ క్రాప్ బుకింగ్ చేసే ఏర్పాటు కూడా ముందుగానే చేయాలా. పంట పండించడానికి ఆరుకాలం శ్రమించే రైతులు అమ్ముకునే సమయంలోనూ పలు విధాలుగా నష్టపోతూ ఉంటారు. పంట కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సీజన్లో నిబంధనల పేరుతో ధాన్యం విక్రయాల్లో కోత విధిస్తున్నారని, చేసేదేమీ లేక మిల్లర్లు అడిగిన ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. కాగా జిల్లాలో గోదాముల కొరత తీవ్రంగా ఉందని డీసీసీబీ చైర్మన్ ఆనం వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదాములు నిర్మించేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి రుణం ఇచ్చేందుకు సహకార బ్యాంకు సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అడగడం, అధికారులు వాళ్ళు ఒత్తిడి చేసినా కూడా వినకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మొబైల్ డ్రైవర్స్ వస్తున్నాయి. ఆ మొబైల్ డ్రైవర్స్ ని ఎక్కువగా మన ప్రాంతాల్లో తీసుకొచ్చి చేయగలిగితే మన రైతులకి భరోసా దొరుకుతుంది. అది 20 టన్నులు కెపాసిటీ కనిపెడితే మొబైల్ కొంతమంది రైతులు దాంట్లో వేసుకుంటారు, కొనగలసిన వాళ్ళు కొనుక్కుంటారు. మన రైతులందరూ కూడా ఆ రోజుకు ఆ రోజు కాకుండా కొంచెం నిల్వ చేసుకుని మార్కెట్ వచ్చినప్పుడే అమ్ముకునేదానికి అవకాశం ఉంది. అందుకంటే ఇంకా మించిన మార్గం కూడా లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి ఎన్నోసం తీసుకొచ్చి కొనిపిస్తే రైతులకు కూడా ఓటుగా ఉంటుందని చెప్పి జేసీబీలు కానివ్వండి, ఈ చెంగోవులు వేసేటటువంటి మిషన్లు కానివ్వండి, మరి అదేవిధంగా లెవలింగ్ బ్లేడ్స్ కానివ్వండి, అవి కూడా లేజర్ లెవలర్స్ అని చెప్పి ఇచ్చున్నారండి. మామూలుగా ట్రాక్టర్ తో లెవలింగ్ బ్లేడ్స్ అటువంటివి కూడా కస్టమ్ హైరింగ్ హబ్స్ ఏవైతే 9 చేస్తున్నాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఏవైతే ఈ రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానంగా గోడౌన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. వాటి మీద ఆ సమీక్షా సమావేశాలలో మాట్లాడటం జరిగింది. చాలా ప్రాంతాల్లో గోడౌన్లు కట్టుకోవడానికి కోఆపరేటివ్ సొసైటీ సంఘాలకి ఏవైతే ప్రభుత్వ సంఘాలు ఉన్నాయో వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి కోఆపరేటివ్ బ్యాంకు ముందుకొచ్చినా కూడా వాళ్ళకి సరైనటువంటి చాలా సదుపాయాలు లేవని చెప్పినా మనం చేస్తున్నాం. కాలం అనుకూలించి రాష్టంలో సాగునీటి వనరులన్నీ జలకలను సంతరించుకున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా ఈ రబీ సీజన్ కు గాను సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో దాదాపు 8,10,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నట్లు సలహా మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని, త్వరలోనే అన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు.
ఈ రాష్ట్రంలో నీటి కొరత అనేది లేకుండా సాగునీరుకి ప్రతి ఒక్క డ్యాముల నిండి రాష్ట్రం అంతా కూడా జలకలతో రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు. పోయిన సంవత్సరం ఏదైతే రెండు పంటలకు సంబంధించి నీరు అందించడం జరిగింది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఈ సంవత్సరం కూడా సోమసలని పూర్తి సామర్థ్యంతో నింపుకొని కండలేరుని కూడా దాదాపు 60 టీఎంసీ నింపుకొని నెల్లూరు జిల్లాలో సోమసల కింద కండలేరు కింద దాదాపు 8,10,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నీళ్లు కూడా దాదాపు 3-4 రోజుల ముందే వదిలేయడం కూడా జరిగింది. ఏ ప్రాంతాలకు సంబంధించి కూడా ఏ అలాగే సంబంధించి ముందే వదిలేసాం కూడా. ఏదైతే పెన్నా డెల్టాకు సంబంధించి 5,50,000 ఎకరాలు అలాగే కండలేరు నుంచి నెల్లూరు జిల్లాలో 2,50,000 కండలేరు నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే 49,000 ఎకరాలు చిత్తూరు జిల్లాకి నీరు అందించడం జరిగింది. చెన్నై కూడా అన్ని కూడా అలగేషన్ చేసుకోవడం కూడా జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని కమిటీ సభ్యులు కోరారు.